హాయ్ వెల్కమ్ టు సాక్షి ట్రిబులర్ తర్వాత రాజమౌళి ఏ మూవీ చేస్తారనేది మూడేళ్ల ముందే ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ట్రిబుల్ ట్రిబులర్ రిలీజ్ తర్వాత దాదాపు ఏడాది పాటు ఆస్కార్ బిజీలో రాజమౌళి ఉండిపోవడంతో మహేష్ తో మూవీపై సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు ఏడాది మార్చ్ కల్లా ఆ గోల్ అంతా అయిపోవడంతో ప్రస్తుతం బి ట్వంటీ నైన్ స్క్రిప్ట్ బిజీలో ఉన్నారు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ఈ చిత్రం గురించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది ఇప్పుడు ఈ విషయమే సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్గా మారిపోయింది ఇంతకీ ఏంటో సంగతి రాజమౌళి మహేష్తో సినిమా చేస్తాడని ఎప్పుడైతే న్యూస్ బయటకొచ్చిందో అప్పటి నుంచి ఫ్యాన్స్ అప్డేట్ కోసం తెగ ఎదురు చూస్తున్నారు అయితే రాజమౌళి అంటే నిదానమే ప్రధానం పాలసీ కాబట్టి కాస్త ఎక్కువగానే టైం తీసుకున్నప్పటికీ మూవీని ఓ రేంజ్లో తీస్తాడు ఆల్రెడీ మహేష్ కి కథ చెప్పి ఒప్పించిన ఈ డైరెక్టర్ త్వరలో ఫైనల్ డైరెక్షన్ ఇస్తారని తెలుస్తోంది ఇదంతా కూడా మహేష్ పుట్టినరోజు కంటే ముందే జరగనున్నాయని సమాచారం అలా అంతా ఓకే అయిపోయిన తర్వాత అంటే ఆగస్టు తొమ్మిదిన మహేష్ బర్త్డే సందర్భంగా మూవీ లాంచ్ చేయనున్నారని తెలుస్తుంది ప్రస్తుతం త్రివిక్రమ్ తో గుంటూరు కారం చేస్తున్న మహేష్ త్వరలోనే రాజమౌళి మూవీని లాంచ్ చేస్తాడని తెలుస్తోంది ప్రారంభం ఇప్పుడు జరిగినా సరే షూటింగ్ మాత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ ఆ తర్వాతే ఉంటుందని అంటున్నారు అంతలో రాజమౌళి ప్రీవిజువలైజేషన్ గ్రాఫిక్స్ లాంటివి రెడీ చేసి పెట్టుకుంటారని సమాచారం ఒకసారి ఈ సినిమా పట్టాలెక్కితే ఇక మహేష్ క్రేజ్ హాలీవుడ్ దాకా చేరినట్టే అని సంబరపడుతున్నారు మహేష్ ఫ్యాన్స్